కూడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామమున వందనాలు. అలాగే వీడియో చూస్తున్న వారికి కూడా క్రీస్తు నామాన వందనాలు. మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి. పాత నిబంధన గ్రంథంలోని 2వ దినవృత్తాంతములు, పాత నిబంధన గ్రంథంలోని 2వ దినవృత్తాంతములు 14వ అధ్యాయము 1వ వచనము నుండి చదువుకుందాం. అబియా తన పితరులతో కూడా నిద్రింపగా, బాగా వినాలి, అబియా చనిపోయాడు, మరణించాడు అని చెప్పకుండా నిద్రించాడు, అబియా నిద్రించాడు అనే మాట బైబిల్లో వాడబడింది. ఎవరైనా చనిపోతే మనం ఏమంటామంటే చచ్చిపోయాడండి, మరణించాడండి, చనిపోయాడండి అంటాం. కానీ మన కళ్ళ ముందు ఒక వ్యక్తి బ్రతికి మరణిస్తే చనిపోయాడు అంటున్నాము, చచ్చిపోయాడు అంటున్నాము, మరణించాడు అంటున్నాము. కానీ బైబుల్ ఏమంటుందంటే సొలొమోను కుమారుడు రెహబాము, రెహబాము కుమారుడు అబియా, అబియా కుమారుడు ఆసా. వీళ్ళు ఎవరు? రెహబాము నుంచి ఆసా వరకు వీళ్ళు యోధా రాజులు, యూదులను పరిపాలించిన రాజులు. సొలొమోను కాదు. ఈ అబియా చనిపోగానే బైబుల్ ఏమంటుందంటే, దేవుడు ఏమంటున్నాడంటే, అబియా తన పితృలతో కూడా నిద్రింపగా జనులు అబియను దావీదు పట్టణమందు పాతిపెట్టిరి అంటున్నాడు. అంటే బైబుల్ ఏమంటుందంటే ఒక వ్యక్తి చనిపోతే నిద్రించాడు అంటుంది. నిద్రించాడు అనే మాటకు మనకు తెలిసిన అర్థం ఏంటంటే చనిపోలేదు, పడుకోనున్నాడు. మనకు తెలిసిన మాటకు అర్థం ఏంటంటే మనం ఏమంటామంటే నిద్రించిన వారిని ఏమంటాం? చచ్చిపోయారంటామా, పడుకున్నాడంటామా? నిద్రపోతున్నాడండి, చనిపోలేదండి, బ్రతికే ఉన్నాడు కానీ నిద్రలో ఉన్నాడు, పండుకున్నాడు అని మనం మాట్లాడతాం. కానీ బైబుల్ ఏమంటుందంటే నిద్ర అనే పదానికి మనకు ఒక అర్థం తెలుసు. బైబుల్ ఏమంటుందంటే మీ కళ్ళ ముందు ఒక వ్యక్తి చచ్చిపోతే చచ్చిపోయాడు, మరణించాడు, చనిపోయాడు అని మీరు మాట్లాడుతున్నారు. కానీ నేనేమంటున్నానంటే దేవుడుగా మనుషులు చనిపోవట్లేదు, నిద్రిస్తున్నారు. నిద్రించటం అంటే పడుకోవటం. పడుకున్నవాడు లేపితే లేస్తాడా లేవడా? లేస్తాడు. అంటే బైబుల్ మాటలకున్న అర్థం ఏంటంటే మనం చచ్చిపోయాడన్న మాటని బైబుల్ ఏమంటుంది? చనిపోలేదు, నిద్రిస్తున్నాడు. అయితే వాడు మీ మధ్య లేడు కానీ మరొక చోట ఉన్నాడు, బ్రతికే ఉన్నాడు, సజీవుడిగా ఉన్నాడు. కానీ మీ మధ్య నుంచి మిమ్మల్ని విడిచి వెళ్ళిపోయాడు కాబట్టి మీరు చనిపోయారు అనుకుంటున్నారు. కానీ చనిపోలేదు, బ్రతికే ఉన్నాడు, మరొక చోట ఉన్నాడు. చనిపోయిన వారి గురించి నూతన నిబంధనలో కూడా ఒక మాట రాయబడి ఉంటుంది, లాజరు గురించి. యోహాను సువార్త 11వ అధ్యాయము 11వ వచనము, ఆయన ఈ మాటలు చెప్పిన తరువాత మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు, అతన్ని మేల్కొల్ప వెళ్ళుచున్నానని వారితో చెప్పెను. ఏమంటున్నారు యేసు ప్రభు కూడా? వాస్తవంగా లాజరు పడుకున్నాడా, చనిపోయాడా? చనిపోయాడు. చనిపోయిన లాజరు యేసు ప్రభు వచ్చేసరికి 4 దినాలు, చనిపోయి 4 దినాలు అవుతుంది. అప్పుడు యేసుప్రభు ఏమంటున్నాడంటే లాజరు నిద్రించుచున్నాడు అంటున్నారు. అంటే బైబులు భాషలోని
దేవుడు మాటలలో చనిపోవటము నిద్రించుచున్నాడనే మాటకి అర్థాన్ని ఇస్తుంది. మనం చనిపోయాడని, ఒక వ్యక్తి చనిపోగానే మనం ఏమంటున్నాం, చచ్చిపోయాడు అంటున్నాం. బైబిల్ ఏమంటుంది, ఒక వ్యక్తి చనిపోగానే చనిపోలేదు నిద్రిస్తున్నాడు, అంటే లేపితే లేస్తాడు, బ్రతికే ఉన్నాడు, మరో చోట ఉన్నాడు, మీ మధ్య లేడు, మీతో లేడు, మీ మధ్య లేడు కాబట్టి, మీతో లేడు కాబట్టి, మీ కళ్ళ ముందు శవంగా మారిపోయాడు కాబట్టి, ఆ శవాన్ని తీసుకెళ్ళి శ్మశానంలో కాల్చేసాము, కట్లుపై పెట్టి, ఆ లేకపోతే మట్టిలో పెట్టి పూడ్చేసాము. క్రైస్తవ సాంప్రదాయ ప్రకారంగా బాక్స్లో పెట్టి మేమే సమాధి చేసాము. మరి అలాంటి వ్యక్తి చనిపోయాడని అనాలి కదా, నిద్రించుచున్నాడని బైబిల్ ఎందుకు అంటుంది అని అంటే, ఈరోజు మన కళ్ళ ముందు బ్రతికి మరణించి వెళ్ళిపోయిన వాళ్ళందరూ మన దృష్టిలో చచ్చిన వారైతే బైబిల్ దృష్టిలో ఏమంటుంది, బ్రతికే ఉన్నారు, వారు నిద్రలో ఉన్నారు, వారిని ఒకరోజు నేను లేపుతాను, వారు మరో చోట ఉన్నారు అని బైబిల్ చెబుతుంది. అందుకే బైబిల్ ఏమన్నదంటే, చనిపోయిన వారి గురించి ఏడవద్దు అన్నది. చనిపోయిన వారి గురించి ఎందుకు ఏడవద్దు అన్నది, చచ్చిపోలేదు, బ్రతికే ఉన్నాడు, మరో చోట ఉన్నాడు, మీ మధ్య లేడు, ఎందుకు ఏడుస్తున్నావు? ప్రియమైన దేవుని పిల్లలారా, అంటే చనిపోలేదు, బ్రతికే ఉన్నాడని బైబిల్ చెబుతుంది. దానికి బైబిల్ ఇచ్చిన మంచి అర్థం ఏంటంటే, నిద్రించుచున్నారు. మనమేమనుకుంటున్నాం, మరణించారు అనుకుంటున్నాం.